तेलंगाना दिक्कत न्यूज़ में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब डिप्टी स्पीकर टी पद्मराव गौड़ जो कि बीआरएस पार्टी से हल्का सिकंदराबाद के उम्मीदवार बनाए गए हैं, उनका अपना दौरा जारी है। इस मौके पर उन्होंने कांग्रेस पार्टी और बीजेपी पार्टी को अपनी तनकीद का निशाना बनाया। बताया गया कि आज इंदिरानगर और महदबाद एरियाज सिताफन मंडी हल्का सिकंदराबाद में डोर टू डोर अपने कैंपेन को जारी रखा। इस मौके पर उन्होंने आवाम से इस बात की अपील की कि कार के निशान को बटन दबा कर उन्हें ज़रूर कामयाब करे। इस मौके पर उनके किए जाने वाले कामों का आवाम की जानिब से शुक्रिया भी अदा किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఎలక్షన్ అతి సమీపంలో రాబోయే 30 ఎలక్షన్ వల్ల ఏంటంటి పాదయాత్ర బస్సు కోసం పాదయాత్ర డోర్ టు డోర్ అభ్యం చేస్తా ఉన్నాం చేస్తామంటే అపూర్వమైన మందం లభిస్తుంది ఎవరింటి దగ్గరికి వెళ్ళినా ఓటు అభ్యం చేస్తే ఓటు వేస్తామని చెప్తా ఉన్నారు చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి ఈ డోర్ టు డోర్ తిరగడంలో అందరూ ఏదో కార్లలో దాంట్లో చూపి లోడి నమస్కారం వెళ్ళిపోతా ఉంటారు नैन ना तो पाईर कॉर्पोरेटर प्रति चीजें कॉर्पोरेटर नंबर इसका चवना समस्या दृष्टि वाल कमेंटेंट एन कल को रिंग लागू शिला पलक वर्क स्टार्ट कंका कोई मिंगी आफ्टर शांशन प्रदू कन्वीन इंटा उसे को मंदिर అంటే ఎన్నికల కోటకి మా కూడా చేస్తాను ఎక్కువ డిమాండ్ ఏంటంటే 2 BHK అంటే ఇప్పటిదాకా దాదాపు మేము 28 29 అంటే దాదాపు 3000 దాకా 2 BHK అలర్టించాను అరే 30000 అంటే కన్స్ట్రక్షన్ దాదాపు దగ్గర పడతా ఉంది ఒక 2 మంత్స్ అయిందంటే అది కూడా వస్తాయి దాంట్లో కూడా మా సికింద్రాబాద్ షేరు దాదాపు ఒక 1500 ఉంటుంది ఆ 1500 ఇస్తాం అది కాకుండా కూడా ఇక్కడ పేద వర్గాలు చాలా మంది ఉంటారు ఈ సికింద్రాబాద్ అంటే మధ్యతర కుటుంబాలు లోవర్ క్లాస్ కుటుంబాలు ఫ్యామిలీస్ అంతా ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇల్లు లేక చస్తా ఉన్నారు అంటే ప్రైవేటు షాప్స్లలో అక్కడ ఇక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీలలో జీవనోపాధి వాళ్ళు మాకు వచ్చే 10-12 వేలల్లో పిల్లలను చదివించుకోలేకపోతున్నాం ఎంటికరాలు కట్టలేదు మీరు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే జీవితాంతం మర్చిపోను సచ్చేత మాకు సాంపం పెట్టుకోమని చెప్తా ఉన్నారు అలా మార్చి కొద్దిగా మాకు కూడా ఎక్కడో ఉండాలా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంది అంటే ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా జీవనోపాధి ఎట్లా నడుస్తుందని చెప్పి కొద్ది ఆలోచన జరుగుతూ ఉంది ఈ 1500 2 BHK కాకుండా మా దగ్గర స్థలం చూస్తాం అక్కడ 10 ఎకర్స్ అది కూడా ముఖ్యమంత్రి గారి మాట్లాడారు అక్కడ 4-5 BHK కూడా 2 BHK కన్స్ట్రక్షన్ చేస్తారు పోలింగ్ కేర్ దగ్గర పడుతుంది ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో వాళ్ళు వీళ్ళు వస్తే ఇక్కడ ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మేము మా కార్పొరేటర్స్ మా పార్టీ కనిపిస్తాము వాళ్ళంతా సమయానుకూలంగా ఎన్నికల గురించే బయటకు వస్తారు ఓ 2 నెలలు ఎన్నికలు ఉన్నాయంటే వస్తారు అలా వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే ఎవరు వచ్చినా చెక్కు ఎదురు ఇక్కడ ప్రజలకు గత మున్సిపల్ ఎలక్షన్లు కూడా మేము చూసాం మీరు కూడా చూసాం బీజేపీ నుండి అమిత్ షా అంటే ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నితిన్ గడ్కరీ మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తే మా ఓటర్ చెక్కు ఎదురకుండా ఒక కార్పొరేటర్లను అంటే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లోనే హైదరాబాద్ కార్పొరేటర్ గెలిపిస్తున్న ఏకైక శాసనసభ నియోజకవర్గం వరకు సింగరాబాద్ ఇప్పుడే భయం పడలేదు కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడేదో భయం పడుతుంది బ్రహ్మాండంగా పాదయాత్ర నడుస్తూ ఉన్నది వీళ్ళందరినీ చూస్తే ఎన్నో ఓములు ఇబ్బంది కనిపిస్తూ ఉన్నది అంటే నాతో పాటు ఒక 1.5 మంత్ అయితే ఉంది మా మహిళలంతా ఇంట్లో ఏం చేస్తారో ఏం లేదో మాకైతే అర్థం కావడం లేదు మార్నింగ్ 10:30 మేము వచ్చేవరకు మాయం పడే మేము రాకముందే కొన్ని 100 మంది వెయిట్ చేస్తాం వాళ్ళు వస్తున్నారు మాతో పాటు ఎండింగ్ అయినాక నన్ను కార్లో కూర్చున్న బట్టి నన్ను ఇంటికి పంపించినాక వాళ్ళ ఇంటికి పోతాను ఒకసారి వాళ్ళ ముఖం చూస్తే కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ సాయంత్రం పోయి వాళ్ళ ఇంట్లో వంట వాసులు ఇవన్నీ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అటెండ్ అట్లా ఏమైనా చెప్పినా మీరు కనీసం 50 పెట్టుకుంటుంటే
ఎన్నికలు అయ్యాయంటే జాప్యం ఏం లేదు. లాస్ట్ పోలింగ్ రావాలి, దాని తర్వాత నేను భారీ మేయర్కి గెలిపించుకోవాలి, ఆ తర్వాత నేను రిలాక్స్ అవుతాను. ఎంఆర్పిఎస్ కూడా మాకు సపోర్ట్ చేస్తాం. ఇంకో కులాలు మొత్తం వారి వారి ఇష్టం సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంఆర్పిఎస్ అక్కడ చెప్తే మానడోలు మాకు సపోర్ట్ చేస్తారు కాదు, ఏదో కొద్దిగా ఒక అంటే వాళ్ళ స్ట్రెంత్ని బట్టి. సపోజ్ ఇక్కడ సినిమాల ముస్లిం మైనార్టీస్ హైయెస్ట్ 50,000 ఓటర్స్ అటువంటి గెలిపోవడంలో కొద్దిగా దూరం. అటువంటి కమ్యూనిటీస్ అంతా మాయంపడే ఉన్నాయి. గత 3-4 ఎన్నికల నుంచి మాయంపడున్నారు, స్టిల్ ఇప్పటికి కూడా మాయంపడే ఉన్నారు. అటువంటి ఇబ్బందులు మాకు ఏం కావు. గ్యారంటీగా అబౌవ్ 50,000 కంటే మీకు ఎన్ని సాధిస్తారు మేము కూడా అందరికీ చెప్తాము. దాదాపు న్యూ ఓటర్ సెకండ్ జనరేషన్ ఒక 35,000 అంతా కొత్త ఓటర్ వాళ్ళంతా మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకుంటాం. వాళ్ళ దాంట్లో 50% అయినా 20,000 పోలింగ్ అయినా కానీ ఆ 20,000 ఈసారి పర్సంటేజ్ పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. పోలింగ్ శాతం ఎంత పెరుగుతుందో మాకు అర్థం. భరోసా అంటే ఇళ్ళకాలం వరకు ఈ ప్రాంతం ఓటర్లకు ఏదైనా ఇబ్బందులు వస్తే నిరంతరంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. మనం ఎప్పుడైనా ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఓటరు నెలకు 2 నెలలకు ఒకసారి అర్థం కాకుండా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు భరోసా ఉండాలి. ఏంటి ఎమ్మెల్యే దగ్గర పోయిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఆ భరోసాలో భాగంగానే మేము ప్రతిరోజు మా ఆఫీస్ ఉంటుంది శ్రీకాకుళంలో. మేము మా 5 కార్పొరేటర్లు అందరికీ అందుబాటులో ఉంటాం. వాళ్ళు వస్తారు, మంచిగా మమ్మల్ని కలుస్తారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు. ఇమీడియట్గా అప్పుడే ఫోన్లు చేసి చెప్తూ ఉంటాం. వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు. అట్లా మా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా దాదాపు నేను అనుకుంటే 50,000 మంది వస్తుంది. మీరు డిసైడ్ చేస్తారా? అది నేను చేసుకోవాలి. అదే ఆ పార్టీ చేసుకుని మేజరీ అనేది సమయం దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకు ఇప్పటికే కట్టబెట్టుకోండి. అంటే ఇంకా ఇంకా 5 ఏళ్ళు మీరు సపోర్టింగ్గా వస్తున్నారు అన్నది. ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది లేదు. అక్కడక్కడ మీరు బయట తీసుకున్నాక నాకు సపోర్టింగ్గా